ఇన్ఫాక్ట్ నేననే కాదు, ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా వాళ్ళు ఏ పాలసీలో డబ్బులు పెడుతున్నారన్న విషయాన్ని ఇప్పుడు షేర్ చేయరు. ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, బట్ ఇవాళ నేను ఆ డేటాని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి ప్రధాన కారణం చాలా టైం బ్యాక్ నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ వీడియోస్ చేస్తున్నారు అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అని హెల్త్ ఇన్సూరెన్స్ అని చాలా టాపిక్స్ చేస్తున్నారు. అవి ఎలా కంపేర్ చేసుకోవాలి ఇవన్నీ థియరిటికల్ గా చెప్తున్నారు, కానీ ప్రాక్టికల్ గా మీరే ఒక మంచి కంపెనీ అని చెప్పేయచ్చు కదా, ఇది బెస్ట్ అని చెప్పచ్చు కదా, లేకపోతే మాకేది సూట్ అవుతుందో థియరిటికల్ గా వద్దు, ఇవి కంపేర్ చేయండి అవి కంపేర్, అవన్నీ కాదు, పాలసీల పరంగా ఏది బెస్ట్ అని చెప్తే మేము అట్లా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం కదా అని. చాలా రీజన్స్ ఉన్నాయి అవి పేర్లు మాట్లాడకపోవడానికి, బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే వాటిని డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను మీతో. బికాస్ ప్రెసెంట్ నేను చేస్తున్న పని యూట్యూబ్ ద్వారా మీకు వీడియోస్ ఇస్తూ ఉంటాను, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాను, ట్రేడింగ్ చేస్తూ ఉంటాను, ఇలా చాలా ఇన్కమ్ స్ట్రీమ్స్ ప్రెసెంట్ నా ఫ్యామిలీకి ఉన్నాయి. పొరపాటు నాకు ఏదైనా జరిగితే రేపు ఇవన్నీ ఆగిపోతాయి కదా, యూట్యూబ్ లేకపోతే యూట్యూబ్ ఇన్కమ్ ఉండదు, అఫిలియేట్ యాక్టివిటీ ఉండదు, అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా నాలెడ్జ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ కు ఉండాలని నీడేం లేదు కదా. సో నాకు ఏదైనా జరిగితే ఫ్యామిలీ ప్రెసెంట్ ఉంటున్న లైఫ్ స్టైల్ ఫ్యూచర్ లో మెయింటైన్ చేయలేరు కాబట్టి నేను నా ఫ్యామిలీ కోసం ఏ పాలసీలో ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఇన్ఫాక్ట్ ఆ పాలసీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి 10-15 పాలసీస్ దగ్గరగా కంపేర్ చేసుకుని నాకుంటున్న కండిషన్స్ కి ఈ పాలసీ బెస్ట్ అనుకుని ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఎందుకు ఎల్ఐసీలో ఇన్వెస్ట్మెంట్ చేయలేదో కూడా నేను మీతో చెప్తాను. అండ్ నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన పాలసీ హెచ్డిఎఫ్సి లైఫ్, మీకు స్క్రీన్ పైన ఉంటుంది. ఇది పెయిడ్ ప్రమోషన్ అనుకుంటారేమో, కాదు. ఎందుకు కాదు, పెయిడ్ ప్రమోషన్ అవ్వచ్చు కదా, బికాస్ నేను అందరికీ ఆ హెచ్డిఎఫ్సి లైఫ్ ని రికమెండే చేయను. ఇది కూడా మీరే చూడండి, అన్ని కండిషన్స్ ఒకేలా ఉన్నాయి, కానీ ఒక చిన్న చేంజ్ వచ్చింది, ఆ చేంజ్ ని వీడియోలో మాట్లాడుకుంటా. చిన్న చేంజ్ వస్తే కట్టే డబ్బులు డబుల్ అయిపోతున్నాయి, సేమ్ పర్సన్ సేమ్ కండిషన్స్ ఆల్మోస్ట్, చిన్న చేంజ్ కట్టే డబ్బులు డబుల్ అవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక పాలసీ బెస్ట్ అనేది ఉండదు, కండిషన్స్ ని బట్టి, ఆ పర్సన్ ఏజ్ ని బట్టి, తనకుంటున్న అలవాటుని బట్టి ఒక్కొక్క పాలసీ తనకి బెస్ట్ గా సూట్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోలో నేను థియరిటికల్ గా కాకుండా పాలసీ పేరులతోనే, కంపెనీ పేరులతోనే మీకైతే ఏది బెస్ట్ గా సూట్ అవుతుందో పేరులతో, ప్రాక్టికల్ గా పేరులతో నేను చెప్పి వెళ్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకు నేను ఎల్ఐసిలో డబ్బులు పెట్టలేదు, ఎల్ఐసి పాలసీని ఎందుకు తీసుకోలేదు కూడా నేను మీతో చెప్పి, నేను ఇన్ని సంవత్సరాల నుంచి వీటి అన్నిటినీ చేసిన రీసెర్చ్ ని ప్రాక్టికల్ గా మీ ముందుంచి వీడియోని ఎండ్ చేస్తాను. అండ్ మళ్ళీ చెప్తున్నాను, యాజ్ ఎ డిస్క్లైమర్, ఇప్పుడు మాట్లాడబోతున్న ఏ కంపెనీ కూడా, హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ, ఎల్ఐసి వాళ్ళు కానీ, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళు కానీ, మ్యాక్స్ లైఫ్ వాళ్ళు కానీ, ఆర్ ఇంకా నేను మాట్లాడే టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎవ్వరు కూడా నాకు ఒక్క రూపాయి కూడా ప్రమోట్ చేయమని ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చుంటే నేను ఒక్క కంపెనీ పేరే కదా చెప్పాలి, కానీ కాదు, కొంతమంది కొన్ని చెప్తాను, ఇంకొంతమంది కొన్ని చెప్తాను, వితౌట్ ఎనీ బయాస్, బికాస్ నన్ను ఎవరు ప్రెషర్ చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఇదే చెప్పాను. ఎటువంటి బయాస్ లేకుండా మీకు ఏది బెస్ట్ గా సూట్ అవుతుందో నాకుంటున్న నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ తో మీకు నేను షేర్ చేస్తాను. బికాస్ కొన్ని కొన్ని పాలసీలు ఎలా ఉంటాయంటే, స్మోకింగ్ చేస్తున్న వాళ్ళకి కరెక్ట్ కాదు, ఏజ్ 40 అబవ్ ఉంటున్న వాళ్ళకి కరెక్ట్ కాదు, 1-2 crore తీసుకుంటున్న వాళ్ళకి కొన్ని పాలసీలు కరెక్ట్ కాదు, 50-20 lakh కవర్ తీసుకున్న వాళ్ళకి కొన్ని పాలసీలు కరెక్ట్ కాదు. ఇలా ఏ కండిషన్స్ ని బట్టి ఏ పాలసీలు మీకు సూట్ అవుతాయని తెలియాలంటే థియరిటికల్ నాలెడ్జ్ కాదు, ఈ వీడియోలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ద్వారా మీరే మీ ఓన్ గా ఓకే ఇదే నాకు ఫైనల్ గా కావాల్సింది, థియరీ అంతా పక్కన పెడితే ఇది నాకు కావాల్సిందని సింపుల్ గా సెలెక్ట్ చేసుకునే విధంగా నేను ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు చాలా వీడియోస్ అయితే చూస్తుంటారు మన ఛానల్లో ఉంటున్న వీడియోస్ తో సహా, బట్ ఈ వీడియో అల్టిమేట్ వీడియో, మీకు దీని తర్వాత ఇంక ఏ వీడియో రిక్వైర్మెంట్ రాదు, మీరే ఇంకొక నలుగురికి చెప్తారు మీరు చేస్తున్న తప్పు, దాని బదులు ఇందులో పెట్టుంటే నీకు సగం డబ్బులకే సేమ్ బెనిఫిట్స్ వచ్చేవని మీరు ఇంకొకరికి సజెస్ట్ చేస్తారు. వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఏ పాయింట్ లో వాల్యుబుల్ గా అనిపించినా తప్పకుండా మన వీడియో లైక్ చేయండి. ఇఫ్ ఇన్ కేసు లైక్ చేయకపోతున్నా ఓకే, కానీ ఖచ్చితంగా సంపాదిస్తున్న ప్రతి ఒక్కరికి, సాలరీడ్ పీపుల్ కి, బిజినెస్ పీపుల్ కి, మోస్ట్ ఇంపార్టెంట్ యూట్యూబర్స్ కి కూడా ప్రెసెంట్ అంతా బానే ఉంటుంది, ఫ్యూచర్ ఏదైనా అన్సర్టనిటీ వస్తే సాలరీడ్ బిజినెస్ యూట్యూబ్ ఏం చేస్తున్న వాళ్ళైనా, వాళ్ళు ఉంటున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బ్రతికిన లైఫ్ స్టైల్, వాళ్ళ తర్వాత ఫ్యామిలీ బ్రతకలేదు, దానికి ప్రధాన కారణం వాళ్ళు ప్రాపర్ గా వాళ్ళ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉండాలో ప్లాన్ చేయకపోవడం వల్ల, ఖచ్చితంగా సంపాదిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరాలి. బికాస్ ఇది థియరిటికల్ కాదు, ఇలా కంపేర్ చేసుకోండి, అక్కడికి వెళ్ళి చూడండి చూడండి అని చెప్పేది కాదు, పాలసీ పేర్లతో సహా మీకు ఇది బాగుంటుంది, ఇది బాగోదు, దీంట్లో పెడితే మీరు నష్టపోతారు, ఇందులో పెడితే మీ ఫ్యామిలీకి బెటర్, మీకు ఇవి ఉన్నాయి ఇవి లేవు అని క్లియర్ గా చెప్తున్న వీడియో కాబట్టి, ఖచ్చితంగా సంపాదిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరాలి. లైక్ మీకు నచ్చితే చేయండి, బట్ ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ డైరెక్ట్ గా కంటెంట్ కి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఇక్కడ ఉంటున్న టైం కి అయితే స్కిప్ అయిపోండి, బికాస్ ఇది చెప్పే ముందు నేను 2 things గురించి షేర్ చేయాలనుకుంటున్నాను. మనం వెళ్తున్న ప్రతి దగ్గర మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్, ఏజెంట్ రూపంలోనూ మనకు పరిచయం అవుతుంటారు, బ్యాంక్స్ ఆర్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ కి మనం వెళ్తున్నప్పుడు మీకు ఇది బెస్ట్ ఇది బెస్ట్ ఇది బెస్ట్ అని మనకి చాలా థింగ్స్ ని చూపిస్తూ ఉంటారు. నెల నెల ఇంత కడితే, కొన్ని నెలలు కామ్ గా ఉంటే, లేకపోతే కొన్ని సంవత్సరాలు కామ్ గా ఉంటే మీకు నెలకి ఇంత వస్తుంది, చివరిలో అసలు వస్తుంది, మధ్యలో ఇంత డబ్బులు వస్తుంది, ఇవి ఏవేవో మీరు వింటూ వస్తూ ఉంటారు. నేను దాని గురించి కొంత క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను చెప్తున్న పాలసీస్ కూడా ఆన్లైన్ లో తీసుకోవాలా ఆఫ్లైన్ లో తీసుకోవాలా దాని గురించి కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దీని గురించి చెప్పాలనుకుంటున్నాను, లేదు నాకు అన్ని అవి తెలుసు, నాకు డైరెక్ట్ గా పాలసీ పేర్లు కావాలి, నాకు ఏది బెస్ట్ తెలుసు.
తెలుసుకోవాలనుకుంటున్నాను, ఇవద్దు పక్కన పెట్టండి అంటే ఈ టైం ఉంది, ఆ టైం కి స్కిప్ అవ్వండి, క్లియర్ కంపారిజన్ మీకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఎప్పటికీ ఇది గుర్తుంచుకోండి, నాకేదైనా జరిగితే మా ఇంట్లో వాళ్ళకి ఇన్సూరెన్స్ రూపంలో పెద్ద మొత్తంలో డబ్బులు వెళ్తూ, నాకు ఏది జరగకపోతే నేను కట్టిన డబ్బంతా తిరిగి నాకే వచ్చేస్తుంది అని మీకు ఎవరైనా చెప్తూ ఉంటే అది మీకు అడ్వాంటేజ్ ఇచ్చేది కాదు. ఇది ఫస్ట్ అండర్లైన్ చేసుకోండి, ఇన్సూరెన్స్ అనేది ఒక ఎక్స్పెన్స్, ఇన్వెస్ట్మెంట్ కాదు. ఇన్సూరెన్స్ కి మీరు కట్టే డబ్బులు మీరు తిరిగి ఎక్స్పెక్ట్ చేయకూడదు. కారు కడతారు ఇన్సూరెన్స్, తిరిగి ఎక్స్పెక్ట్ చేస్తారా? బైక్ కడతారు ఇన్సూరెన్స్, ఎక్స్పెక్ట్ చేస్తారా? అలాగే మీ హెల్త్ కి, మీ లైఫ్ కి పెడుతున్న ఇన్సూరెన్స్ ని మీరు తిరిగి ఎక్స్పెక్ట్ చేయకూడదు. మీరు అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎండోమెంట్ పాలసీస్ అని, మనీ బ్యాక్ పాలసీస్ అని, యులిప్ పాలసీస్ అని మీకు ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసే వచ్చే రిటర్న్ కంటే కూడా మీకు తక్కువ రిటర్న్ ఇస్తూ, మీరు క్యాలిక్యులేట్ చేసుకోలేని విధంగా మీ మైండ్ లో ఆ నెంబర్స్ ని కాంప్లెక్స్ గా పెడుతూ మీకు తెలియకుండానే ప్రైవేట్ కంపెనీస్ కోట్లలో డబ్బుల్ని సంపాదిస్తున్నాయి. నమ్మరా? బయట వాళ్ళు చెప్పిందే నమ్ముతారా? బికాస్ ఇది ఎలా ఉంటుందంటే, మీరు నెలలో ఒక 20,000 పెట్టండి, ఇన్ని నెలల పాటు పెట్టండి, లేకపోతే ఇన్ని సంవత్సరాల పాటు పెట్టండి, తర్వాత మీరు కొన్ని సంవత్సరాలు ఏమీ పెట్టకపోయినా తర్వాత నుంచి మీకు నెల నెల 20,000, లేకపోతే మీరు ముందు పెట్టింది 50,000 అయితే 50,000 అలా ఇస్తూ ఉంటాం, తర్వాత అసలు మొత్తం ఇచ్చేస్తాం. చూడడానికి ఎలా అనిపిస్తుంది అంటే మైండ్ కి, నేను పెట్టింది నాకు వచ్చేస్తుంది, చివరిలో నేను పెట్టిన డబ్బులంతా మళ్ళీ నాకు అసలు రూపంలో డబుల్ బెనిఫిట్ వస్తుంది కదా అని. అండ్ ఇన్ఫాక్ట్ ఈ ప్లాన్ లో ఆ డబ్బులు పెడుతున్న వ్యక్తికి ఏదైనా జరిగిన ఇంట్లో వాళ్ళకి 50,00,000 ఇన్సూరెన్స్ కూడా వస్తుంది అని చెప్తారు. నేను ఇక్కడ నెంబర్స్ నా కన్వీనియంట్ కోసం చెప్పాను, బట్ మీకు వేరే వేరే నెంబర్స్ ఏవి కనిపిస్తున్నా సింపుల్ గా నేను చెప్పింది చేయండి. అక్కడ మీరు వేస్తున్న డబ్బులకి రెండు మీకు చెప్తూ ఉంటారు కదా, ఒకటి మీకు ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ వస్తుందని, మీకు ఏం జరగకపోతే తర్వాత రోజుల్లో నెల నెల ఇంత డబ్బులు వెనక్కి వస్తుంది, లాస్ట్ లో మీకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వెనక్కి వస్తుంది అని చెప్తుంటారు కదా. రెండు విధాలుగా మీకు అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్తారు. ఫస్ట్ ఇన్సూరెన్స్ బ్రేక్ చేద్దాం. మీరు నెల నెల 20,000 పెట్టి ఆ ప్లాన్ లో ఆ పాలసీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఎంత అంటున్నారు ఇన్సూరెన్స్? 50,00,000 కదా. నేను 50,00,000 కాదు, 1,00,000,000 టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, 1,00,000,000 లేదంటే 2,00,000,000 మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. దానికి ఎంత ఖర్చు అవుతుందో కిందిస్తున్న లింక్ ఉంటుంది, ఆరు మీరు ఆన్లైన్ లోకి వెళ్ళి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత అవుతుంది సేమ్ కంపెనీలోనే, బికాస్ ప్రతి ఒక్క కంపెనీలోనూ ఇలా మిమ్మల్ని మోసం చేసేలానూ ప్లాన్స్ ఉంటాయి, టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉంటాయి. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ క్లిక్ చేసి అదే కంపెనీకి సంబంధించింది మీకు 50,00,000 కదా ఇస్తున్నారు, 2,00,000,000 సంబంధించిన, 1,00,000,000 సంబంధించిన టర్మ్ ఇన్సూరెన్స్ మీరు ఎంత కట్టాలో చూడండి. 20,000 రూపాయలు మీరు అతను చెప్పింది కట్టే బదులు ఇక్కడ 1,00,000,000 టర్మ్ ఇన్సూరెన్స్ లెట్స్ ఏ ఒక 800 అవుతుంది అనుకోండి, మిగిలింది ఎంత మీకు? 19,200 మీకు అతను చెప్పిన ప్లాన్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్లే బదులు ఇదే 19,200 మంచి ప్రైవేట్ బ్యాంక్ లోనో ఏదైనా గవర్నమెంట్ బ్యాంక్ లోనో మంచిగా ఎఫ్డి వస్తున్న డబ్బులు చూసుకొని ఆ ఎఫ్డీలో వేస్తే ఎంత రిటర్న్ వస్తుందో మీరు చూసారంటే, అతను చెప్పే ప్లాన్ కంటే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ విడిగా తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న డబ్బులు పైన మీకు చాలా మంచి రిటర్న్ ఉంటది. ఇంత క్యాలిక్యులేషన్స్ కూడా నేను చేయలేను, నాకు అంత అవగాహన లేదంటే నేను చెప్పింది చేస్తారా? మీకు ఎవరైతే ఆ ప్లాన్ చెప్తున్నారో, మీరు ఇంత పెట్టండి సార్, తర్వాత ఇంత పెట్టండి, తర్వాత అంత అవుతుంది అని మీకు ఎవరెవరైతే చెప్తున్నారో వాళ్ళని జస్ట్ నా పాలసీ డాక్యుమెంట్ పై ఐఆర్ఆర్ నాకు చూపించండి అని అడగండి. మీకు ఇంత అవుతుంది, అంత అవుతుంది, అదంతా ఎందుకు? నేను పెడుతున్న డబ్బులపై నాకు ఐఆర్ఆర్ ఎంత అని అడగండి. పర్సంటేజ్ చెప్తారు మీకు, 6.51, 5.51. దాని అర్థం ఏంటి? మీరు పెట్టిన డబ్బులపై మీకు వచ్చిన రిటర్న్ అది. అన్ని సంవత్సరాలు మీ డబ్బులు ఉండడం వల్ల మీకు వచ్చిన రిటర్న్ అది అడగండి ఫస్ట్. 6.51 చెప్తుంటే మీకు బయట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే 7% వడ్డీ వస్తుంది కదా. విడిగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని ఫిక్స్డ్ డిపాజిట్లు ఇన్వెస్ట్మెంట్ చేసిన మోస్ట్ ఆఫ్ ద ప్లాన్స్ నాకు తెలిసినంత వరకు ఎండోమెంట్, మనీ బ్యాక్ అండ్ యులిప్ వాటన్నిటికంటే మీకు బెస్ట్ రిటర్న్స్ వర్కౌట్ అవుతాయి. ఇది చాలా తక్కువ మంది చెప్తారు, ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ లో కమిషన్స్ పెద్దగా ఉండవు. మనీ బ్యాక్, ఎండోమెంట్, యులిప్ లో పెద్దగా కమిషన్స్ ఉంటాయి. ఇంకా ఈ టాపిక్ రిలేటెడ్ గా డీటెయిల్డ్ గా తెలుసుకుందాం అంటే ఈ వీడియోని చూడండి, డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఇంకా నేను దాంట్లో డీటెయిల్డ్ గా పాలసీస్ తీసుకొని మరీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను అల్టిమేట్ గా ఫైనల్ గా చెప్పేది ఒకటే, మీకు 100 కనిపిస్తుంటాయి బయట టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు ఏమి జరగకపోతే డబ్బులు వెనక్కి రాదు కదా, ఇది వేస్తే మీకు ఉంటే డబ్బులు వెనక్కి వస్తుంది, ఏదైనా జరిగితే మీ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ ఉంటుంది అంటారు. టర్మ్ ఇన్సూరెన్స్ లో కూడా డబ్బులు వెనక్కి వచ్చే ప్లాన్ ఉంది, అది పక్కన పెట్టండి, అది కూడా చెప్తాను. కానీ ఇలా మీకేవైతే మనీ బ్యాక్ అని చెప్తుంటారో, లేకపోతే నెల నెల ఇంత పెట్టి కొన్ని నెలల తర్వాత ఆపేసి మళ్ళీ తర్వాత పెడితే ఇంత నెల నెల వస్తూ అసలు వస్తుంది అండ్ దానికంటే ఎక్కువ వడ్డీ వస్తుంది, ఆర్ ఈ లోపేమైనా జరిగితే ఇన్సూరెన్స్ వస్తుంది, ఇవన్నీ చెప్తున్న వాళ్ళని జస్ట్ ఐఆర్ఆర్ ఎంతో అడగండి. అడిగి తర్వాత ముందుకు వెళ్ళండి. ఒకవేళ నోటితో ఏదైనా చెప్పేస్తారు, బికాస్ నేను ఈ మధ్య కాలంలో కస్టమర్ కేర్ వాళ్ళని అడిగినప్పుడు నోటితో చెప్పేస్తున్నారు 9% వస్తుంది, 10% వస్తుంది అని. నాకు పాలసీ డాక్యుమెంట్ పై మెన్షన్ చేసి ఇవ్వమని చెప్పండి, మీరు తీసుకున్న పాలసీ డాక్యుమెంట్ పై మీకు ఇంత ఐఆర్ఆర్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది అని చెప్పి చెప్పమని చెప్పండి. ఐఆర్ఆర్ అంటే అల్టిమేట్ గా మీరు ఆ పాలసీలో పెడుతున్న డబ్బులకి మీ టెన్యూర్ కంప్లీట్ అయ్యి మీకు మొత్తం వాళ్ళు ఇస్తా అంటున్న డబ్బులు ఇన్సూరెన్స్ మొత్తం కలుపుకుంటే ఎంత రిటర్న్ మీకు వర్కౌట్ అవుతున్నట్టు అన్నది ఐఆర్ఆర్, రైట్? సో ఎందుకు
ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, రైట్ ప్రొడక్ట్ తీసుకోకపోయినా పర్లేదు, రాంగ్ ప్రొడక్ట్ తీసుకుని దాంట్లో సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళి చివరిలో వాళ్ళు ఇస్తానంటున్న డబ్బులు, మీరు ఎక్స్పెక్ట్ చేసిన డబ్బులు, ఆరు ఎవరైనా వచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసిన దీనికంటే ఎక్కువ వచ్చేది కదా అని చెప్పుంటే అప్పుడు మీరు బాధపడకూడదు. అంటే రైట్ మైండ్ సెట్ ఉండాలి టువర్డ్స్ పాలసీలో చేసిన ఇన్వెస్ట్మెంట్ కి, ఫస్ట్ థింగ్ అది. అండ్ సెకండ్ ది, ఆన్లైన్ లో తీసుకునే పాలసీకి ఆఫ్లైన్ లో తీసుకునే పాలసీకి ఏదైనా తేడా ఉంటుందా అని అడుగుతున్నారు. జీరో. ఆన్లైన్ లో మీరు తీసుకున్నా ఆఫ్లైన్ లో తీసుకున్నా ఎటువంటి తేడా ఉండదు. ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే, మీరు ఫ్లిప్కార్ట్ లో ఏదైనా మొబైల్ ని బుక్ చేశారనుకోండి, మొబైల్ వచ్చింది, ఆ మొబైల్ కి ఏదైనా ప్రాబ్లం అయితే మీరు ఫ్లిప్కార్ట్ దగ్గరికి వెళ్తారా? లేదు కదా, ఆ కంపెనీ ఒక కస్టమర్ కేర్ దగ్గరికే కదా వెళ్తారు. సేమ్ ఇలానే మీరు బయట ఒక మొబైల్ ని కొన్నారు, మొబైల్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, అప్పుడు కూడా మీరు కస్టమర్ కేర్ దగ్గరికే కదా వెళ్తారు, ఆ బ్రాండ్ దగ్గరికే కదా వెళ్తారు. మీరు ఎక్కడ కొన్నారో వాళ్ళేం దాన్ని రిపేర్ చేయరు కదా. అలానే మీరు ఆన్లైన్ లో కొన్నా ఆఫ్లైన్ లో కొన్నా చివరికి క్లెయిమ్ చేయాలన్నప్పుడు మనం కాల్ చేయాల్సింది ఆ కంపెనీ వాళ్ళకే. మీరు ఎక్కడ పాలసీని తీసుకున్నా సరే కంపెనీ వాళ్ళకే కాల్ చేసి మనం క్లెయిమ్ ని చేయాల్సి ఉంటది. మీరు ఆన్లైన్ లో తీసుకుంటే కంపేర్ చేసుకుని మీకు ఏది సూట్ అవుతుందో మీరు మీ ఓన్ గా చూసుకొని తీసుకోవచ్చు. ఆఫ్లైన్ లో తీసుకుంటున్నప్పుడు మీకు ఒక మంచి ఏజెంట్ కమిషన్ కోసం ఆశపడరు, ఏదైనా మీకోసమే చూస్తారు, కమిషన్స్ గురించి చూసి మీకు ఒక రాంగ్ ప్రొడక్ట్ ని అమ్మరు అనుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి. సో ఏజెంట్ ద్వారా వెళ్తున్నారు కాబట్టి కొంత హయ్యర్ ప్రీమియం పెట్టాల్సి వస్తుందేమో, ఆన్లైన్ లో తీసుకున్న దానికంటే కొంత ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుందేమో, బట్ స్టిల్ మీకు తన ఇంటిగ్రిటీ, తను మీకోసం వర్క్ చేసి ఒక మంచిది మీకు ఇస్తారనే నమ్మకం ఉండి మీకు భరోసా 100% నమ్మగలిగితే తన ద్వారా వెళ్ళచ్చు. లేదు మీరు ఆన్లైన్ లో మీ ఓన్ గా మీకు ఏది సూట్ అవుతుందో చూసుకొని కమిషన్ కూడా కొంత తగ్గించుకొని ఆన్లైన్ లో తీసుకోవాలని తీసుకోవచ్చు. అల్టిమేట్ గా ఎవరి ద్వారా తీసుకుంటున్నా వెళ్తున్నది కంపెనీ దగ్గరికే మీ పాలసీ, అండ్ మీకు ఏదైనా జరిగినా క్లెయిమ్ చేయాల్సింది కూడా మీరు ఆ కంపెనీకే కాల్ చేసి. సో మీకు నచ్చిన దగ్గర తీసుకోవచ్చు, ఆన్లైన్ లో తీసుకున్నా ఆఫ్లైన్ లో తీసుకున్నా తేడా ఏది లేదు. అండ్ నేను పర్సనల్ గా మీకు ఇన్నిసార్లు చెప్తూ ఉంటాను ఇలా కంపేర్ చేసుకొని తీసుకోమని, నేను పర్సనల్ గా తీసుకుంది ఆన్లైన్ లో. ప్రీవియస్ గా చెప్పిన రెండు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ని మైండ్ లో అయితే ఉంచుకోండి. ఇప్పుడు ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ ప్రాక్టికల్ గా ఎలా సెలెక్ట్ చేసుకోవాలో నేను చెప్తాను. ఫ్రెండ్స్ వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఈ కంటెంట్ ఇలా మీ ముందుకు తీసుకొని రావడానికి మేము అండ్ మా టీమ్ మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్స్ మీకు ఏమాత్రం వాల్యుబుల్ గా అనిపిస్తున్నా తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఏదో ఒక ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఆ వెబ్సైట్ కి వెళ్ళి మనం తీసేసుకోవచ్చు, బట్ అన్ని ఇన్సూరెన్స్ ని కంపేర్ చేసి ఏవి బాగున్నాయి ఏవి బాగాలేవని తెలుసుకొని మనం ఒక మంచి ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఇన్సూరెన్స్ అన్ని ఒక దగ్గర ఉండి కంపేర్ చేసుకునే వెబ్సైట్ ఒకటి కావాలి. నేను పర్సనల్ గా అలా సెలెక్ట్ చేసుకుని ప్రీవియస్ గా ఇన్వెస్ట్మెంట్ చేసింది త్రూ పాలసీ బజార్. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇదే వెబ్సైట్ ద్వారానే నేను మీకు ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ వీడియోను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇప్పుడు నేను అదే వెబ్సైట్ ని చూపించే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్తున్న పేజ్ కి రావడానికి, లేదంటే మీరు జస్ట్ పాలసీ బజార్ ఇన్సూరెన్స్ అని కొట్టిన మీకు చాలా వచ్చేస్తాయి అన్నసరిగా, మీరు ట్రాప్ అవుతారు కాబట్టి, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ దే రావడానికి డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఒక లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేస్తే ఈ పేజ్ కి ఎగ్జాక్ట్ పేజ్ కి వస్తారు. వస్తున్నప్పుడు మిమ్మల్ని అడిగే ఇన్ఫర్మేషన్ ఉంటుందా అది ఖచ్చితంగా రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, సో దట్ మీకు కావాల్సిన ప్లాన్స్ వస్తాయి. స్మోకర్ అయితే స్మోకర్ అనే చెప్పండి, నాన్ స్మోకర్ అయితే నాన్ స్మోకరే, లేదు నేను ఒకప్పుడు స్మోక్ చేశాను ఇప్పుడు ఆపేశాను అంటే మీరు తీసుకునే పాయింట్ కి 24 నెలలకు ముందే మీరు ఆపేసి ఉండాలి, అంటే 2 సంవత్సరాలకు ముందే మీరు ఆపేసి ఉండాలి, అప్పుడు మీరు నాన్ స్మోకర్. లేదంటే స్మోక్ చేస్తున్న పర్సన్ టొబాకో యూస్ చేస్తున్న పర్సన్ ఖచ్చితంగా స్మోకర్ అనే పెట్టండి. నెక్స్ట్ ఈ పేజ్ కి వస్తారు కదా, కింద లింక్ ని కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లో ఉంటున్న లింక్ ని క్లిక్ చేసి పేజ్ కి వస్తారు కదా. ఇప్పుడు ఒక్కొక్క ప్లాన్ రిలేటెడ్ గా కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను. ఫస్ట్ అండ్ ఫార్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఏ టర్మ్ ఇన్సూరెన్స్ వీడియోలో చూసినా మీకు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో CSR అని వింటూ ఉంటారు. అంటే 100 క్లెయిమ్స్ ఆ కంపెనీకి వెళ్తే పర్సన్ చనిపోయాడు వాళ్ళ ఫ్యామిలీకి డబ్బులు ఇవ్వాలి, ఇదిగోండి 1 కోటి రూపాయలు 2 కోట్లు ఆ ఫ్యామిలీకి ఇవ్వాలి అని క్లెయిమ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మాకు డబ్బులు కావాలని ఆ కంపెనీకి వెళ్తే 100 క్లెయిమ్స్ వస్తే ఎన్ని క్లెయిమ్స్ నా కంపెనీ సెటిల్ చేసింది అనేదే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో CSR అంటారు. ఇక్కడ 99.5 ఉంటున్నది మ్యాక్స్ లైఫ్, అంటే 100 వెళ్తుంటే అందులో 99.5% దగ్గరగా క్లెయిమ్స్ ని పాస్ చేస్తున్నారు, అడిగిన డబ్బులు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ లో వేసేస్తున్నారు. సెకండ్ ఉంటున్నది HDFC లైఫ్. సో కాబట్టి ఖచ్చితంగా ఈ రెండింటి గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సిందే. మెజారిటీ ఆఫ్ పీపుల్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఈ రెండింటిలో ఏదో ఒక దాంట్లో తీసుకుంటారు. ఇంకొకటి కూడా కంపారిజన్ కి తీసుకుందాం, ఫెయిర్ గా ఉంటుంది రెండింటిని ఎందుకులే, మూడో దాన్ని కంపేర్ చేద్దాం అనుకున్నప్పుడు నేను తీసుకుంటున్న ఇన్సూరెన్స్ కంపెనీ ICICI ప్రుడెన్షియల్. ఇదే సెలెక్ట్ చేయడానికి ప్రధాన కారణం వీళ్ళు చాలా టైం బ్యాక్ నుంచి ఉంటున్నారు, వన్ ఆఫ్ ద మార్కెట్ లీడర్ ఈ సెగ్మెంట్ లో. అండ్ మిగిలిన వాళ్ళందరూ కూడా విత్ రెస్పెక్ట్ టు క్లెయిమ్ సెటిల్మెంట్ ఎక్కువ ఉన్నా సరే ప్రామినెంట్ గా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో వాళ్ళు చాలా టైం బ్యాక్ నుంచి లేరు కాబట్టి విత్ రెస్పెక్ట్ టు దేర్ పాస్ట్ పర్ఫార్మెన్స్, ఎన్ని పాలసీలను వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు, ఎంత బిజినెస్ వాళ్ళకు ఉంది అండ్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఇండస్ట్రీలో అన్న దాన్ని బట్టి, ఎంత బ్రాండ్ వాల్యూ ఉందనే దాన్ని బట్టి కూడా నేను తీసుకున్న థర్డ్ కంపెనీ ICICI ప్రుడెన్షియల్. ఇప్పుడు ఈ మూడింటి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను, సో దట్ విత్ రెస్పెక్ట్ టు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అండ్ విత్ రెస్పెక్ట్ టు బ్రాండ్ ప్రెసెన్స్ ICICI కూడా మీకు ఆల్రెడీ తెలుసుంటుంది కాబట్టి ఈ మూడిట్లో ఏది బెస్ట్ అనేది మీకు తెలుస్తుంది. నేను పర్సనల్ గా తీసుకుంది HDFC లైఫ్, బట్ అందరికి అదే సూట్ అవుతుంది అని మీరు ప్రయత్నించారనుకోండి, ఇక్కడ చూడండి నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, జస్ట్ ఫోకస్ మ్యాక్స్ లైఫ్ అండ్ HDFC లైఫ్, ఈ రెండు
రెండింటినీ ఫోకస్ చేయండి. ఒకదానికి 735, ఇంకొక దానికి 778. మహా ఇది ఒక 40 రూపీస్ తేడా వస్తుంది కదా. ఇఫ్ ఇన్ కేస్ నేను స్మోక్ చేస్తాను అని పెట్టాను అనుకోండి, స్మోక్ చేయట్లేదు కాబట్టి నో అని పెట్టాను. ఒకవేళ నేను స్మోక్ చేస్తుండే వాడిని అయితే ఎస్ అని పెడితే జస్ట్ సేవ్ చేస్తే చూడండి ఏమవుతుందో. 40 రూపీస్ డిఫరెన్స్ ఉంది అప్పుడు. ఇప్పుడు ఎంత డిఫరెన్స్ వెళ్ళింది? నియర్లీ 380-400 రూపీస్ డిఫరెన్స్ వెళ్ళింది. చూసారా ఎంత చేంజ్? నెల నెల అదే సంవత్సరానికి చూస్తే ఇది 13,300, ఇది 17,700. ఎంత తేడా సంవత్సరం సంవత్సరం! అది మనం ఒక 20-30 సంవత్సరాలు కడతాం. అదే మనం ఎస్ఐపి వేసుకుంటూ వెళ్ళినా అదే లక్షల్లో డబ్బులుగా మారుతుంది. కాబట్టే చెప్తున్నాను కదా, అన్ని అందరికి కాదు, నేను ఒక్కొక్కటి జాగ్రత్తగా చెప్తాను, దాన్ని బట్టి మీకు ఏది బెస్ట్ సెలెక్ట్ చేసుకోండి. మోస్ట్లీ ఈ వెబ్సైట్ లోకి తీసుకొచ్చే దాని బదులు నేను ఒక్కొక్క దాని గురించి చెప్తూ ఉంటాను, దాన్ని బట్టి మూడింటికి 1, 2, 3 అని రేటింగ్ ఇద్దాం. ఏది బెస్ట్, ఏది సెకండ్, ఏది థర్డ్ అని ఈ మూడింటికి రేటింగ్ ఇస్తూ ఎవరికి ఏది బెస్ట్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం. వీటి మధ్యలో ఉంటున్న డిఫరెన్స్ డిస్కస్ చేసుకునే ముందు, ఈ మూడింటికి కామన్ గా మోస్ట్ ఆఫ్ ద టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి కామన్ గా ఉండేది ఏంటో తెలుసా? టర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్. ఇది మేము మీకు స్పెషల్ గా ప్రొవైడ్ చేస్తున్నాం అంటారు, కానీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇది ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే, సపోజ్ నాకు ఏదైనా అయింది, నాకు ఒక టర్మినల్ ఇల్నెస్ వచ్చింది అనుకోండి. టర్మినల్ ఇల్నెస్ అంటే ఏంటి? క్యాన్సర్, వేరే వేరేటివి అన్నీ కన్సిడరేషన్ లో కొలుతాయి. బట్ మెడికల్ టర్మినాలజీ ప్రకారం టర్మినల్ ఇల్నెస్ అంటే ఇంకా నేను చనిపోయే స్టేజ్ లో ఉన్నానని, 6 నెలలు మాత్రమే బ్రతుకుతాను అని డాక్టర్ కానీ సర్టిఫై చేస్తే అప్పుడు అది టర్మినల్ ఇల్నెస్ కిందకి తీసుకుంటారు. దాని అలా కానీ ఆ పాలసీ తీసుకున్న అతనికి టర్మినల్ ఇల్నెస్ వచ్చిందని ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్తే, మీరు ఎంతకైతే టర్మ్ ఇన్సూరెన్స్ వేశారో చనిపోక ముందే ఆ డబ్బులు ఆ పర్సన్ కి ఇచ్చేస్తారు. లిమిట్ ఉంటుంది 2 కోట్లను, 1 కోటి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్కలా. మోస్ట్లీ మనం అంతే వేస్తుంటాం టర్మ్ ఇన్సూరెన్స్, 1 కోటి, 50 లక్షలు, 40 లక్షలు లేకపోతే 2 కోట్లు మహా అయితే. బికాస్ యాన్యువల్ గా మనకు వస్తున్న జీతానికి 25 రెట్లు ఇస్తారు. నాకు 10 లక్షలు వస్తుంది అనుకోండి ఇయర్లీ సాలరీ, దానికి 25 రెట్లు అంటే 2.5 కోటి. నాకు 5 లక్షలు వస్తుంది అనుకోండి, దానికి 25 రెట్లు అంటే 1.25 కోటి. అదే నా టర్మ్ ఇన్సూరెన్స్ మాక్సిమం ఇచ్చేది. మీరు ఎంత కడతానన్నా దానికంటే ఎక్కువ ఎవరు. ఇది సాలరీకి. ఇవన్నీ మనం ఎండింగ్ లో మాట్లాడుకుందాం, ఇంపార్టెంట్ వి. సో టర్మినల్ ఇల్నెస్ అన్నిటికీ ఉంటుంది బెనిఫిట్. అలాగే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ హౌస్ వైఫ్స్ కి ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి వితౌట్ ఇన్కమ్. హౌస్ వైఫ్స్ కి మాత్రమే. హస్బెండ్ కి సంబంధించే ఇన్కమ్, తన ఇన్కమ్ ట్యాక్స్ కానీ తన సాలరీ స్లిప్స్ ని కానీ పెట్టి హస్బెండ్ పూర్తిగా ఆ 25 టైమ్స్ దగ్గర బెనిఫిట్ తీసేసుకొని తన వైఫ్ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అవి ప్రొవైడ్ చేస్తాయి, అది కామన్ గా ఉంటున్న ఫీచరే. సో ఒకవేళ మీ వైఫ్ కూడా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, తనకి ఏదైనా జరుగుతున్న ఫ్యామిలీ కొంత ఇంపాక్ట్ అవుతుంది, తనకు కూడా తీసుకోవాలి, తనకి ఇన్కమ్ లేదు బట్ ఇంపాక్ట్ అవుతుంది ఫ్యామిలీ అనుకుంటే మీ ఇన్కమ్ బేస్డ్ గా కూడా మీ వైఫ్ కి టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వైఫ్ ఆర్ ఉమెన్ కి తీసుకుంటున్న టర్మ్ ఇన్సూరెన్స్ తక్కువ రేట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారని ఇన్సూరెన్స్ కంపెనీస్ భావిస్తాయి కాబట్టి. అండ్ యాక్సిడెంట్ ద్వారా చనిపోతే ఎక్కువ బెనిఫిట్ ఇచ్చే కవర్ కూడా, ఈ బెనిఫిట్ కూడా మోస్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి. సో ఇవి నేను రిపీటెడ్ గా ఏది బెస్ట్ అని వీటిలో దేన్ని డిస్కస్ చేయను ఈ ఫ్యాక్టర్స్ అయితే, ఎందుకంటే అన్నిట్లోనే అది ఉంటుంది కాబట్టి. ఇప్పుడు స్పెషల్ గా ఒక్కొక్క దానికి ఉంటున్న బెనిఫిట్ ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ మూడింటికి కామన్ గా ఉన్నవి, ఒకటి జీరో కాస్ట్ ప్లాన్. ఇక్కడ చూడండి, జీరో కాస్ట్ ప్లాన్. దాని మీనింగ్ ఏంటి? దీన్నే నో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అని కూడా అంటారు. ఈ మూడిట్లో మ్యాక్స్ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ ఐసిఐసి ప్రుడెన్షియల్, ఈ మూడింటికి సంబంధించిన ఈ ప్లాన్స్ లో మీరు నో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ బెస్ట్ గా ఉండే ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఐసిఐసి ప్రుడెన్షియల్ అవుతుంది, సెకండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ అవుతుంది, థర్డ్ మ్యాక్స్ లైఫ్ అవుతుంది. అసలు ఏంటి ఫీచర్? ఈ ఫీచర్ ఏం చెప్తుంది అంటే, ఎగ్జాంపుల్ కి చెప్తాను, 60 సంవత్సరాల వరకు నువ్వు ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎందుకు 60 సంవత్సరాల వరకు? లెట్స్ సే నాకు 50 సంవత్సరాల వరకే బాధ్యతలు ఉన్నాయి, తర్వాత నాకు బాధ్యతలే ఉండవు, ఆ తర్వాత నాకు అసలు అవసరమే లేదు టర్మ్ ఇన్సూరెన్స్ అని 50 సంవత్సరాలు పెట్టావు అనుకోండి. ఇక్కడ చూడండి, ఈ పర్సన్ ఒక ఏజ్ 21 ఇయర్స్, తనకి 62 ఇయర్స్ వరకు టర్మ్ ఇన్సూరెన్స్ కావాలంటే మ్యాక్స్ లైఫ్ వాళ్ళు 796 రూపీస్ అడుగుతున్నారు కదా. ఇప్పుడు ఇదే పర్సన్ నాకు అంత దూరం వద్దు, 50 ఇయర్స్ కే నాకు బాధ్యతలన్నీ నెరవేరుతాయి అని 50 ఇయర్స్ సెలెక్ట్ చేశాడు అనుకోండి, ఆ 796 కాస్త 735 అయింది. సో మన ఏజ్ ని తగ్గించే కొద్ది ప్రీమియం కూడా తగ్గుతుంది. ఈ నో కాస్ట్ ప్లాన్ ఏం చేస్తుందంటే 60 సంవత్సరాలు, ఇంకొన్ని అయితే 70-80 సంవత్సరాలు కూడా చెప్తాయి, బట్ మనం తీసుకుంది ఇండస్ట్రీలో ఉంటున్న టాపు కాబట్టి మరీ కన్స్యూమర్స్ ని పిండేద్దామని కాకుండా ఒక మీడియం లైన్ లోనే ఉంటాయి. ఏం చెప్తారంటే 60 సంవత్సరాల వరకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకో, 55 సంవత్సరాల దగ్గర నువ్వు ఆపేసే, 60 వరకు కట్టద్దు, 55 సంవత్సరాల వరకు కట్టు ఆపేసే. అలా కానీ నువ్వు 55వ సంవత్సరంలో కానీ ఆపేస్తే అప్పటి వరకు నువ్వు కట్టిన డబ్బులు మొత్తం నీకు తిరిగి ఇచ్చేస్తాం, మొత్తం ఇచ్చేస్తాం. కానీ నువ్వు లేదు నాకు 60 సంవత్సరాల వరకు కావాలని కంటిన్యూ చేసావు అనుకో, అప్పుడు రూపాయి ఇవ్వం. ఇది నో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే. ఒక్కొక్కటి ఒక్కొక్క ఏజ్ చెప్తాయి. మ్యాక్స్ లైఫ్ వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి, 60 సంవత్సరం ఆర్ అబో కి మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలట, 46 సంవత్సరాల్లో ఆపేయాలంట. మనం తీసుకునేది 61, దాన్ని బట్టి ప్రీమియం క్యాలిక్యులేట్ అయింటుంది. ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు, ఎక్కువ సంవత్సరాలు తీసుకుంటే మనం ఎక్కువ డబ్బులు కడుతూ రావాలి. కొంత ఎక్కువ సంవత్సరాలు పెట్టి తీసుకుంటున్నా అంటే నెల నెల కొంత ఎక్కువ డబ్బులు కడుతూ వచ్చి ఉంటాం. ఆపేయమంటున్నది మాత్రం 46 దగ్గర, చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి దీన్ని నేను థర్డ్ ప్లేస్ లో పెట్టాను. మీరు అదే హెచ్డిఎఫ్సి లైఫ్ చూడండి, కట్టమంటుంది 57 సంవత్సరాలకి, కానీ ఆపమంటున్నది 52 దగ్గర. 57 సంవత్సరాలు ఆ పైబడి ఎంత టర్మ్ ఇన్సూరెన్స్ మనం తీసుకున్నా, ఆ వయసు వరకు నాకు టర్మ్ ఇన్సూరెన్స్ కావాలని తీసుకున్నా, 52 వరకు మనం కట్ట ఆపితే చాలు, అప్పటి వరకు మనం కట్టిన మొత్తం డబ్బులు వెనక్కి ఇచ్చేస్తున్నారు. కాబట్టి సెకండ్ ప్లేస్ లో పెట్టాను. ఫస్ట్ ప్లేస్ లో ఐసీఐసీ ఎందుకు పెట్టానంటే,
అంటే హెచ్డిఎఫ్సి లైఫ్ తో కంపేర్ చేస్తే మనం కడుతున్న ప్రీమియం కొంత తక్కువ, సేమ్ వీళ్ళు కూడా అంతే. 5 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చారు కానీ ఏజ్ ని పెంచారు. 65 సంవత్సరాల వరకు మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని, 65 అబౌవ్ వరకు తీసుకొని 60 సంవత్సరాల వరకు కూడా మనం ఉంచుకోవచ్చు టర్మ్ ఇన్సూరెన్స్ ని. సో వాళ్ళు 52 దగ్గర ఆపేయమంటున్నారు. కానీ 52 నుంచి 60 అంటే అదే కదా మనం కొంచెం ఓల్డ్ అవుతూ వస్తున్నది. ఆ టైం వరకు కూడా మనం కడుతూ వెళ్ళినా, 60 సంవత్సరాల దగ్గర ఆపినా సరే, 60 సంవత్సరాల దగ్గర ఆపాలి, దానికి ముందు కాదు దాని తర్వాత కాదు, అప్పుడు ఆపినా సరే, సరే 60 సంవత్సరాల కంటే మోస్ట్లీ మన బాధ్యతలన్నీ కంప్లీట్ అయిపోయి ఉంటాయి కాబట్టి 60 సంవత్సరాల దగ్గర నాకు వద్దని ఆపేస్తే మనం కట్టిన మొత్తం డబ్బులు మనకు తిరిగి వచ్చేస్తుంది. ఎక్స్ట్రా డబ్బులు కాదు, మనీ బ్యాక్, ఎండోమెంట్ ప్లాన్స్, యులిప్ వాటిలాగా మనం ఎక్కువ డబ్బులు కట్టట్లేదు. నెలలా కడుతున్న 600, 700, 1000 రూపాయలే 60 సంవత్సరాలకు మనకు మొత్తం తిరిగిస్తారు జిఎస్టీ లేకుండా. ఆర్ ఇన్ బిట్వీన్ మనకి ఏదైనా అయితే ఇంట్లో వాళ్ళకి ఒక 1 కోటి రూపాయలు వెళ్తుంది, బికాస్ నేను ఇక్కడ తీసుకుంది 1 crore కాబట్టి. సో నో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్, నేను కట్టిన డబ్బులు మొత్తం నాకు తిరిగి రావాలంటే ఫస్ట్ మన ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ఐసిఐసిఐ కి, సెకండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ కి, థర్డ్ మ్యాక్స్ లైఫ్ కి. సెకండ్ ది, మీరు స్మోకర్ అయితే లైక్ మీరు బీడీ సిగరెట్ తాగాల్సిందే కాదు, కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, టొబాకో ప్రొడక్ట్స్ అన్ని ఉంటాయి కదా, వాటిలో మీరు ఏది వాడుతున్నా మీరు టొబాకో కన్స్యూమింగ్ పర్సన్. వీళ్ళ ప్రకారం ఏంటంటే ఒక్కొక్క ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక్కొక్క రూల్ ఉంటుంది. 24 మంత్స్ ప్రీవియస్ గా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఫాలో అవుతున్నాయి. 24 మంత్స్ మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్న టైం కి చెక్ చేస్తారు నికోటిన్ లెవెల్స్ రాకూడదు మీ తీసుకుంటున్న బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్ లో. అలా 24 మంత్స్ కానీ మీరు ఎటువంటి టొబాకోను కన్స్యూమ్ చేయకపోతే మీరు నాన్ టొబాకో కన్స్యూమింగ్ పర్సన్, నాన్ స్మోకర్ ఆర్ నాన్ టొబాకో అని పెట్టేయచ్చు. బట్ ఒకవేళ మీరు టొబాకో కన్స్యూమింగ్ పర్సన్, మీరు ఖచ్చితంగా సిగరెట్స్ తాగుతున్నారు, టొబాకోను కన్స్యూమ్ చేస్తున్నారు, ఫ్యూచర్ లో కూడా మీరు దాన్ని ఆపరు ఖచ్చితంగా కంటిన్యూ చేస్తూ వెళ్తారు అనుకోండి, మీరు స్మోకర్ అయితే మాత్రం మీ ప్రిఫరెన్స్, నేను తీసుకున్న ఇన్సూరెన్స్ అయిండకూడదు, హెచ్డిఎఫ్సి లైఫ్ అయిండకూడదు, మీ ప్రిఫరెన్స్ ఫస్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, తర్వాత మ్యాక్స్ లైఫ్, తర్వాత హెచ్డిఎఫ్సి లైఫ్, ఇది అవ్వాలి. ఎందుకు చెప్తాను చూడండి, ఇక్కడ నేను టొబాకో అని సెలెక్ట్ చేశాను అనుకోండి, ప్రీవియస్ గా ఉన్న ప్రైజ్ ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను, టొబాకో లేనప్పుడు ఉంటున్న ప్రైజ్ స్క్రీన్ ముందు పెడుతున్నాను, ఇప్పుడు టొబాకో అని చెప్పిన తర్వాత ఉంటున్న ప్రైజెస్ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. మీరు గమనిస్తే అత్యధికంగా ఎక్కువగా పెరిగింది హెచ్డిఎఫ్సి లైఫ్. సో ఒకవేళ టొబాకోని కన్స్యూమ్ చేస్తున్న పర్సన్ అయితే హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళు భారీగా పెంచేస్తారు, సుమారుగా ఒక 100% దగ్గరగా ప్రీమియం ని పెంచేస్తారు నెల నెలా కట్టాల్సింది. కాబట్టి మ్యాక్స్ లైఫ్ కానీ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ కానీ ఈ రెండింటిలో ఒకటి తీసుకోవాలి, థర్డ్ ప్లేస్ లో హెచ్డిఎఫ్సి లైఫ్ ను పెట్టాలి స్మోక్ చేస్తున్న పర్సన్స్ అయితే. అండ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, అమౌంట్ సెటిల్మెంట్ రేషియో అని ఉంటుంది. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్తున్న వాటిల్లో 100 వెళ్తుంటే ఎన్ని పాస్ చేసి ఆ ఫ్యామిలీ మెంబర్స్ కి డబ్బులు వేస్తున్నారని. అలా చూసినప్పుడు మ్యాక్స్ లైఫ్ టాప్ ఉంటుంది, సెకండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఉంటుంది, థర్డ్ ఐసిఐసిఐ ఉంటుంది. ఐసిఐసిఐ ప్రెసెంట్ తక్కువగా ఉంది, బట్ లాస్ట్ 3 ఇయర్స్ యావరేజ్ చూసినప్పుడు అది కూడా వన్ ఆఫ్ ద టాప్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉంటున్న కంపెనీ. ఇయర్ ఇయర్ ఇది మారుతూ ఉంటుంది. ఇయర్ మీకు ఒకటి బెస్ట్ అనిపిస్తుంది, ఇంకొక ఇయర్ ఇంకొకటి బెస్ట్ అనిపిస్తుంది. నేను లాస్ట్ 3 ఇయర్స్ డేటాను చూస్తున్నప్పుడు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ది కూడా మంచి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉంది. నెక్స్ట్ ది అమౌంట్ సెటిల్మెంట్ రేషియో, అంటే 100 క్లెయిమ్స్ వస్తే 99 పాస్ చేస్తున్నారు కరెక్టే, ఆ రిజెక్ట్ చేస్తున్న ఒక క్లెయిమ్ 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు ఉంటున్న ఇన్సూరెన్స్ అయితే చిన్న క్లెయిమ్స్ నే పాస్ చేస్తూ పెద్ద క్లెయిమ్స్ ఆపేస్తూ ఉంటే దీనికి అమౌంట్ సెటిల్మెంట్ రేషియో చూస్తారు. ఇందులో ఫస్ట్ ప్లేస్ మ్యాక్స్ కి, సెకండ్ ప్లేస్ ఐసిఐసిఐ కి, థర్డ్ ప్లేస్ హెచ్డిఎఫ్సి కి ఇవ్వచ్చు. నెక్స్ట్ బ్రాండ్ అండ్ కంప్లైంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎవరు పెద్ద ఈ ముగ్గురులో, ఎవరు పెద్ద? హెచ్డిఎఫ్సి లైఫ్ పెద్ద విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్స్ కానీ, నెంబర్ ఆఫ్ ఇన్సూరెన్స్ కానీ. ఈ డేటా అంతా వీళ్ళు ఐఆర్డిఏ వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటారు. మీరు ఐఆర్డిఏ లోకి వెళ్ళి ఇలా వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్ ని కూడా డౌన్లోడ్ చేసి ఇప్పుడు నేను చెప్తున్న ఈ డేటా అంతటిని కూడా త్రూ ఈ పీడిఎఫ్ మీరు యాక్సెస్ చేయొచ్చు. బట్ దీన్ని సింప్లిఫై చేస్తే విత్ రెస్పెక్ట్ టు బ్రాండ్ హెచ్డిఎఫ్సి టాప్ ఉంటుంది, సెకండ్ ఐసిఐసిఐ, థర్డ్ మ్యాక్స్ లైఫ్. అండ్ విత్ రెస్పెక్ట్ టు కంప్లైంట్స్, ప్రతి 10,000 పాలసీస్ కి ఎన్ని కంప్లైంట్స్ వాళ్ళ మీద ఇష్యూ అవుతున్నాయని చూస్తే షాకింగ్ గా హెచ్డిఎఫ్సి లైఫ్ మీద చాలా తక్కువ ఉంటాయి, కేవలం 3 కంప్లైంట్స్ ఉంటాయి. మ్యాక్స్ లైఫ్ మీద 7, ఐసిఐసిఐ వాళ్ళ మీద ఒక 13-15 కంప్లైంట్స్ దగ్గరగా ఉంటాయి. సో టాప్ ఉంటున్నది, ఎక్కువ పాలసీలు ఇష్యూ చేస్తున్నది, మార్కెట్ లో లీడర్ గా ఉంటుంది హెచ్డిఎఫ్సి వాళ్ళు, వాళ్ళ మీద యాక్చువల్లీ ఎక్కువ కంప్లైంట్స్ ఉండాలి, ఎక్కువ బిజినెస్ చేస్తుంటేనే కదా ఎక్కువ కంప్లైంట్స్, బట్ వాళ్ళ మీద తక్కువగా ఉంటాయి. అండ్ ఏదైనా జరిగితే, తీసుకున్న వ్యక్తికి ఏదైనా జరిగితే ఎంత క్విక్ గా వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, ఇది కదా ఇంపార్టెంట్. మన తర్వాత మన ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా. దీనికి మనం మాట్లాడుకున్న ముగ్గురు కూడా 24 అవర్స్ లో క్లెయిమ్ సెటిల్మెంట్ చేస్తారంటున్నారు. చూడండి, మ్యాక్స్ లైఫ్ దగ్గర 24 అవర్ క్లెయిమ్ సెటిల్మెంట్, హెచ్డిఎఫ్సి లైఫ్ దగ్గర 24 అవర్ క్లెయిమ్ సెటిల్మెంట్, అండ్ ఐసిఐసిఐ వాళ్ళ దగ్గర కూడా 24 అవర్ క్లెయిమ్ సెటిల్మెంట్. ఇక్కడ 24 అవర్స్ లో క్లెయిమ్ సెటిల్మెంట్ అంటే లెట్స్ సే తీసుకున్న పర్సన్ కి ఏదైనా జరిగింది, చనిపోయారు, చనిపోయిన 24 గంటల్లో డబ్బులు వేసేస్తారా? కాదు. అన్ని డాక్యుమెంట్స్, వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన దగ్గర నుంచి 24 అవర్స్ ఆర్ 1 వర్కింగ్ డే వాళ్ళు తీసుకుంటారంటున్నారు. ఏ డాక్యుమెంట్స్ అడుగుతారు? పర్సన్ చనిపోతే ఆ డెత్ సర్టిఫికేట్ ఉంటుందా, అది, అండ్ ఆ పర్సన్ నామినీ ఎవరికైతే డబ్బులు వెళ్లాలో వాళ్ళకి సంబంధించిన ఫోటోగ్రాఫ్, బ్యాంక్ స్టేట్మెంట్ కానివ్వండి, ఆర్ వాళ్ళ క్యాన్సిల్ చెక్ నామినీకి సంబంధించింది, ఎవరి అకౌంట్ లో పడాలి డబ్బులు, వాళ్ళ క్యాన్సిల్ చెక్, అండ్ ఆ నామినీ ఎక్కడ ఉంటున్నారు, అడ్రస్ ప్రూఫ్, వాళ్ళకి సంబంధించిన బేసిక్ డాక్యుమెంట్స్,
ఒకవేళ యాక్సిడెంట్ ద్వారా ఏదైనా ఇష్యూ ద్వారా పర్సనల్ గా ఎవరితోనో గొడవ చనిపోయింటే ఎఫ్ఐఆర్ కాపీ ఆఫ్ ఎఫ్ఐఆర్ కూడా జత చేసి కొన్ని బేసిక్ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఈ డీటెయిల్స్ అని అడుగుతారు అవన్నీ జత చేసి వాళ్ళకి ఇమీడియట్ గా మనం పంపిస్తే మీరు ఆన్లైన్ లో తీసుకున్నా ఆఫ్లైన్ లో తీసుకున్నా కస్టమర్ కేర్ కాల్ చేసి హెచ్డిఎఫ్సి కి ఐసిఐసిఐ కి మ్యాక్స్ లైఫ్ కస్టమర్ కేర్ నెంబర్స్ పెడుతున్నాను ఈ నెంబర్స్ కి మీరు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసి నెక్స్ట్ వాళ్ళు చెప్తున్న పోర్టల్లో ఆర్ వాళ్ళకి వాట్సాప్ ద్వారా అయినా సరే వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ మీరు షేర్ చేస్తే మొత్తం డాక్యుమెంట్ షేర్ చేసిన పాయింట్ నుంచి 24 అవర్స్ లో క్లెయిమ్ సెటిల్మెంట్ ఉంటుందని చెప్తున్నారు కాబట్టి ముగ్గురికి కూడా ఫస్ట్ ప్లేస్ లోనే పెడుతున్నాను. నెక్స్ట్ వేవర్ ఆఫ్ ప్రీమియం, లైక్ మనకి ఏదైనా క్రిటికల్ ఇల్నెస్ వచ్చింది అనుకోండి, హార్ట్ అటాక్ కానీ క్యాన్సర్ కానీ ఆర్ చాలా డిసీజ్లు ఉంటాయి, ఒక 60 దగ్గరగా డిసీజ్లు ఉంటాయి, అలాంటి డిసీజ్ ఏదైనా వచ్చినా ఆర్ మనకి ఏదైనా జరిగి పర్మనెంట్ డిసేబిలిటీ అయినా మనం రూపాయి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ కట్టాల్సిన అవసరం లేని రైడర్స్ ఉంటాయి, అది మనం సెలెక్ట్ చేసుకుంటే కొంత డబ్బులే ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగినప్పుడు మనకి ఇన్కమ్ వస్తూ ఉండదు కదా, ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో టర్మ్ ఇన్సూరెన్స్ కట్టాల్సిన భారం మన మీద ఉండదు. ఆ బెనిఫిట్ మనకి హెచ్డిఎఫ్సి లైఫ్ లోను మ్యాక్స్ లైఫ్ లోను ఉంది, ఐసిఐసిఐ లో లేదు. క్రిటికల్ ఇల్నెస్ రిలేటెడ్ గా ఏదైనా మనకి అయినా సరే మనం ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ రిలేటెడ్ గా తీసుకుంటున్న దానికి డబ్బులు కడుతూనే ఉండాలి. సో ఇలా చూసినప్పుడు ఈ రెండింటిని టాప్ రేటింగ్ ఇస్తూ ఐసిఐసిఐని థర్డ్ ప్లేస్ లో ఉంచవచ్చు. నెక్స్ట్ ది ఎన్హాన్స్మెంట్ టర్మ్ ఇన్సూరెన్స్ కవర్, మనం ఇప్పుడు 50 లక్షలు తీసుకుంటాం, పెళ్లి కాలేదు, పెళ్ళయింది, వైఫ్ వచ్చారు, తనకి మన సెక్యూరిటీని చూసుకోవాలి కదా, అప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ని పెంచుకోవడం. పిల్లలు వచ్చారు, ఫస్ట్ చిల్డ్రన్ సెకండ్ చిల్డ్రన్, అలా మన లైఫ్ లో ఉంటున్న ఒక్కొక్క స్టేజ్ లో మనం టర్మ్ ఇన్సూరెన్స్ పెంచుకునే అవకాశం హెచ్డిఎఫ్సి లైఫ్ లో ఉంది, మ్యాక్స్ లైఫ్ లో ఉంది, ఐసిఐసిఐ ప్లాన్ లో మనకు ఆ ఆప్షన్ లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్, నేను పర్సనల్ గా హెచ్డిఎఫ్సి లైఫ్ తీసుకోవడానికి యాక్సిడెంటల్ డిసేబిలిటీ రైడర్, దీని మీనింగ్ ఏంటంటే తీసుకున్న తనకి ఏదైనా జరిగి చనిపోవడం కాదు, పర్సనల్ గా ఏదైనా చేతులు కాళ్ళు ఆర్ వర్క్ చేయలేని విధంగా తనకి డిసేబిలిటీ వస్తే 10 సంవత్సరాల పాటు నెల నెల 100,000 రూపాయలు తన బ్యాంక్ అకౌంట్ లో పడేలా మనం అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు అది నేను చూపిస్తాను లైవ్ లో. అండ్ ఇది కేవలం హెచ్డిఎఫ్సి లైఫ్ లో మాత్రమే ఉంది, మ్యాక్స్ లైఫ్ లో క్రిటికల్ ఇల్నెస్ ప్లస్ డిసేబిలిటీ రైడర్ లా మన కాంబినేషన్ లో ఉంటుంది, బట్ ఓన్లీ యాక్సిడెంటల్ డిసేబిలిటీ బెనిఫిట్ మాత్రం హెచ్డిఎఫ్సి లైఫ్ లోనే ఉంది. అది నేను ఒకసారి ప్రొసీడర్ నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇదే మనం ఇక్కడ కవర్ వాల్యూ అని ఉంటుంది, ఇక్కడ క్లియర్ గా మీకు టెక్స్ట్ కనిపించట్లేదు, కవర్ వాల్యూ అని. కవర్ వాల్యూ మీరు ఎంతైతే సెలెక్ట్ చేసుకుంటారో అందులో 1%, లెట్స్ సే 1 కోటి రూపాయలు సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, 279 రూపాయలు నేను నెల నెల కడితే ఈ 1 కోటి రూపాయల్లో 1% అంటే ఎంత, 100,000 రూపాయలు. నాకు ఏదైనా డిసేబిలిటీ జరిగితే, వీళ్ళు చెప్తున్న ఈ రైడర్ ప్రకారం నాకు ఏదైనా డిసేబిలిటీ జరిగితే 10 సంవత్సరాల పాటు వేస్తానంటున్నారు. అంటే ఎలా, లెట్స్ సే ఒక పర్సన్ కి ఏదైనా జరిగింది అనుకోండి, 100,000 రూపాయలు 10 సంవత్సరాల పాటు, సంవత్సరానికి 12 నెలలు కదా, చూస్తే 120 లక్షలు, అంటే 1 కోటి 20 లక్షలు మనకి యాక్సిడెంటల్ డిసేబిలిటీ బెనిఫిట్ ద్వారా దొరుకుతున్నట్టు నెల నెల 280 రూపాయలు కడితే. కాకపోతే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది రైడర్, దీనికి అడిషనల్ గా మీరు 279 రూపాయలు కడుతున్నారు, బట్ హెచ్డిఎఫ్సి లైఫ్ రిలేటెడ్ గా 1 కోటి ఆ పర్సన్ కి ఏదైనా జరిగితే 1 కోటి రూపాయలు ఇస్తానన్నారు కదా, దానికి అడిషనల్ గా కడుతున్నది. అండ్ ఇది కూడా గుర్తుంచుకోవాలి, ఓ పర్సన్ కి ఏదైనా జరిగింది, 10 సంవత్సరాల పాటు తనకి ఇన్కమ్ వచ్చింది, నెల నెల లక్ష వస్తూ 1 కోటి 20 లక్షలు వచ్చింది, వచ్చిన తర్వాత తనకి ఏదైనా జరిగింది, దాని అప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చేసారు కదా, మనం తీసుకుంది 1 కోటి రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ కదా అని మనకి ఆపరు. ఇక్కడ కూడా మనం తీసుకున్న లైఫ్ కవర్ ఆ 1 కోటి రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ మన వాళ్ళ అకౌంట్ లో వేస్తారు. సో రైడర్ కి ఏదైతే మీరు డబ్బులు పెడతారో ఎక్స్ట్రాగా, అది మీకు ఎక్స్ట్రాగా వస్తున్న బెనిఫిట్. సో ఒకవేళ అలా జరిగి ఇక్కడ 1 కోటి 20 లక్షలు వచ్చినా సరే, తర్వాత ఆ పర్సన్ చనిపోతుంటే తీసుకుంటున్న టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ 1 కోటి కాబట్టి అది కూడా బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ కి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు బేస్ కవర్ మెయిన్ టర్మ్ ఇన్సూరెన్స్ 1 కోటి రూపాయలది ఎంత కడుతున్నారు, 770 ఎంతో కడుతున్నారు కదా, అందులో 30% కంటే ఎక్కువగా మీరు ఈ రైడర్స్ కి ఖర్చు పెట్టలేరు, ఇక్కడ 1 కోటి ఇక్కడ 1 కోటి తీసుకోలేరు, ఇక్కడ కవర్ వాల్యూ కొంత ఎక్కువగా ఉండాలి. లెట్స్ సే ఒక 2 కోట్లు 3 కోట్లు తీసుకుంటున్న వ్యక్తి ఇక్కడ 1 కోటి రూపాయలకు సంబంధించిన యాక్సిడెంటల్ డిజేబిలిటీ రైడర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ తనకు 1 కోటే కాదు, 1 కోటి కంటే ఎక్కువగా కూడా, మీన్స్ తన బేసిక్ టర్మ్ ఇన్సూరెన్స్ కి ఎంతైతే డబ్బులు కడుతున్నారో అందులో 30% కంటే ఎక్కువ రైడర్స్ కి ఎక్కువ ఖర్చు పెట్టుండకూడదు. సో 3 కోట్లకి తన ఎక్కువ టర్మ్ ఇన్సూరెన్స్ కడతాడు కాబట్టి దాంట్లో 30% దీనికి స్పెండ్ చేసుకోవచ్చు, అదొక లిమిట్ అనమాట. ఎక్కువగా మనం డబ్బులు కడతామన్నా సరే వాళ్ళు ఇవ్వరు మనకి. సో ఇంకా ఎక్కువ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, లెట్స్ సే 5 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ 1 కోటి కాదు, 1 కోటి కంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, మాక్సిమం 2 క్రోర్స్ వరకు అలౌ చేస్తారు. 2 క్రోర్స్ పెట్టాడు అనుకోండి, నెల నెల 558 రూపాయలు కడితే ప్రమాదవశాత్తు తనకి ఏదైనా జరిగి డిజేబిలిటీ వస్తే మంత్లీ 1% ఆఫ్ 2 క్రోర్స్ అంట 2 లాక్స్ అది తన బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు. ఇది హెచ్డిఎఫ్సి లైఫ్ లో మాత్రమే ఉంది. కాబట్టి ఈ ఒక్క ఫీచర్ కోసమే నేను ఈ స్కీమ్ ని తీసుకున్నాను, అది నాకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఫీచర్ కాబట్టి. అండ్ ఈవెన్ జాబ్ చేస్తున్న వాళ్ళకైనా బిజినెస్ చేస్తున్న వాళ్ళకైనా ఏదైనా జరిగినప్పుడు ప్రమాదంలో వాళ్ళు చనిపోవాలనే లేదు, వాళ్ళకి ఏదైనా జరుగుతున్నప్పుడు నెల నెల వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో కూడా డబ్బులు పడాలంటే ఈ ఇంపార్టెంట్ ఫీచర్ వాళ్ళకి ఉండాలి కాబట్టి ఖచ్చితంగా డిజేబిలిటీ రైడర్ నాకు కావాలంటే అది ప్రెసెంట్ హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళు అందిస్తున్న టర్మ్ ఇన్సూరెన్స్ లోనే ఉంది. కాబట్టి దీనికి నేను ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నాను, సెకండ్ ప్లేస్ మ్యాక్స్ బికాస్ దాంట్లో క్రిటికల్ ఇల్నెస్ ప్లస్ డిజేబిలిటీ రైడర్ ఉంది, థర్డ్ ప్లేస్ నేను ఐసిఐసిఐ వాళ్ళకి ఇస్తాను, వాళ్ళ దగ్గర ఏం లేదు. నెక్స్ట్ క్రిటికల్
క్రిటికల్ ఇల్నెస్ రైడర్స్ అనమాట. ఈ క్రిటికల్ ఇల్నెస్ అంటే ప్రమాదవశాత్తు మనకి ఏదైనా క్రిటికల్ ఇల్నెస్ వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా మనకి లంసమ్ గా ఒక పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి, 1-2 కోట్లు. చనిపోతే కాదు, అండ్ డిజేబిలిటీ కాళ్ళు చేతులు ఏదైనా జరిగితేనే కాదు, బ్రతికుండా ఏదైనా పెద్ద జబ్బు వచ్చినా నాకు 1-2 కోట్లు డబ్బులు ఇమీడియట్ గా రావాలి, ఆ జబ్బుని క్యూర్ చేసుకోవడానికి ట్రీట్మెంట్ కూడా నాకు కావాలి, ప్లస్ నాకు ఏదైనా జరిగితే అడిషనల్ గా నాకు టర్మ్ ఇన్సూరెన్స్ రావాలి అనుకుంటే ఈ రైడర్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ బెనిఫిట్ అనేది HDFC లైఫ్ లో టాప్ ఉంటుంది. 60 diseases దగ్గర కవర్ చేస్తారు, తర్వాత మ్యాక్స్ లైఫ్ లోనూ టాప్ గానే ఉంటుంది. బట్ ఇది ఐసిఐసిఐలో అంత టాప్ ఉండదు, ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర 34 illness లే కవర్ అవుతాయి, కానీ ఇక్కడ 60 illness దగ్గర కవర్ అవుతాయి. ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది కదా, బికాస్ ఈ జబ్బుల్లో ఏదో ఒక జబ్బు మనకు రావడానికి ఛాన్స్ ఉందన్నప్పుడు ఎన్ని ఎక్కువ జబ్బులు వీళ్ళు కవర్ చేస్తుంటే మనకు అంత మంచిది. కాబట్టి నెంబర్ ఆఫ్ డిసీజెస్ ఎక్కువ కవర్ చేస్తున్నది హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళు, తర్వాత మ్యాక్స్ లైఫ్, తర్వాత ఐసిఐసిఐ, అండ్ ఫైనలీ చాలా మంది ఇదే ఫ్యాక్టర్ గా చూస్తూ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటుంటారు. ఏది తక్కువ ప్రీమియం, మనం మాట్లాడుకున్న 3 standard వే, అందులో ఏ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా ప్రాబ్లం లేదు, బట్ ఇందాక చెప్పిన డిఫరెన్సెస్ లో మీకు ఏది సూట్ అవుతుందో చూసుకున్నా తీసుకోవాలి. బట్ ప్రీమియం పరంగా నాకేదైనా జరిగితే మా ఇంటి వాళ్ళకి 1-2 కోట్లు నేను తీసుకుంటాను, నాకు ఇంకా ఈ రైడర్స్ ఈ తలనొప్పేం కాదు, ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్, నాకు ఇంకేవి ఎక్స్ట్రా నేను తీసుకోను, ఓన్లీ డబ్బుల పరంగా నాకు ఏది బెస్ట్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ ఏజ్ ఎంత, మీరు ఎంత తీసుకుంటున్నారని దాన్ని బట్టి మొత్తం మారిపోతుంది. 21 సంవత్సరాలు ఉంటున్న వ్యక్తి 1 crore rupees టర్మ్ ఇన్సూరెన్స్ లో మీరు గమనిస్తే పెద్ద తేడా ఉండదు. మ్యాక్స్ లైఫ్ లో 735, హెచ్డిఎఫ్సి లైఫ్ లో 778, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ 715. లోయెస్ట్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్, నెక్స్ట్ మ్యాక్స్ లైఫ్, నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇదే 1 crore నేను 50 లక్షలకు పెట్టాను అనుకోండి, మ్యాక్స్ లైఫ్ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ 2 ఒకటైపోతాయి. అదే నేను 30 లక్షలకు పెట్టాను అనుకోండి, హెచ్డిఎఫ్సి లైఫ్ తక్కువ అవుతుంది, మ్యాక్స్ లైఫ్ ఎక్కువ అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పటి వరకు తక్కువ అనిపించిన మ్యాక్స్ లైఫ్ మీరు తక్కువ కవర్ తీసుకుంటున్నారంటే ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు నేను మ్యాక్స్ లైఫ్ తక్కువ, హెచ్డిఎఫ్సి లైఫ్ ఎక్కువ అనేసాను అనుకోండి, మీరు వెళ్ళి అదే తీసేసుకుంటారు, కానీ చూస్తే మ్యాక్స్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఎంత కవర్ తీసుకుంటున్నారు, అలాగే ఏజ్ కూడా. లెట్స్ సే నా ఏజ్ 21 ఇయర్స్ కదా నేను పెట్టాను, అలా కాకుండా నేను 40 ఇయర్స్ అబౌ పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. 40 ఇయర్స్ అబౌ 1 crore పెడతాను, సో మనకి ఫెయిర్ గా ఉంటుంది కంపారిజన్, బికాస్ ఇక్కడ ఎలాగో మనకి మ్యాక్స్ లైఫ్ తక్కువ ఉందని తెలిసింది కాబట్టి 1 crore 40 ఇయర్స్ అబో పెడితే మీకు అసలు మ్యాక్స్ లైఫ్ రాలేదు. ఒక ఏజ్ కు మించి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకున్నప్పుడు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ మిమ్మల్ని అలౌ చేయవు, సరే 43 వద్దు 30 పెడతాను. ఇక్కడ ఇందాక వరకు దగ్గర దగ్గరగా ఉన్న ప్రీమియమ్స్, ఇప్పుడు ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ చూడండి 863 ఉంటది, తక్కువ ఉంటది, వెరాస్ హెచ్డిఎఫ్సి లైఫ్ 992, మ్యాక్స్ లైఫ్ 931. సింపుల్ గా చెప్పాలంటే మీ ఏజ్, మీరు ఎంత డబ్బులు కావాలనుకుంటున్నారు అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక మ్యాక్స్ లైఫ్ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ రెండింటిది ఒకటే ప్రీమియం ఉంది అనుకోండి, దగ్గర దగ్గరగా ఒక 20-30 రూపాయలు ఓకే వదిలేయండి, 50 రూపీస్ కూడా వదిలేయండి, అంత దగ్గరగా ఉందనుకోండి, నేనైతే హెచ్డిఎఫ్సి లైఫ్ తీసుకుంటాను, తర్వాత మ్యాక్స్ లైఫ్ తీసుకుంటాను, తర్వాత ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ తీసుకుంటాను. లేదు, ఇక్కడ మీరు కంపేర్ చేయండి, హెచ్డిఎఫ్సి లైఫ్ కి 992 పర్ మంత్, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ కి 863, చాలా డిఫరెన్స్ ఉంది. మీరు అదే ఇయర్లీ తీసుకెళ్తే థౌసండ్స్ లోనే తేడా వస్తుంది. కాబట్టి ఆ కేసులో నేను ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాను, నాకు రైడర్స్ ఏమీ వద్దు, నాకు తక్కువ ప్రీమియం ఉన్నది కావాలంటే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ మనకి బెటర్ గా ఉంటుంది. సో చెప్పాలనుకుంటుంది ఒకటే, టాప్ ఫీ తీసుకున్న తర్వాత మీ కండిషన్స్ ని పెట్టుకోండి, కండిషన్స్ ని పెట్టుకున్న తర్వాత ఇందాక నేను చెప్పిన బెనిఫిట్స్ మీకు వద్దు అనుకుంటే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరెవరు ఇస్తున్నారో చూసి వాళ్ళ దగ్గరే తక్కువ ప్రీమియం తీసుకున్నా తప్పులేదు. ఎందుకంటే ప్రతి టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐఆర్డిఏ వాళ్ళు చెప్తున్న రూల్స్ ప్రకారం ఖచ్చితంగా వర్క్ చేయాలి. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోతున్నా మీ పక్క అన్ని కరెక్ట్ గా ఉంటే ఖచ్చితంగా డబ్బులు మీ ఫ్యామిలీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లోకి వెయ్యాల్సిందే. అండ్ ఇంకొకటి, సెక్షన్ 45 అని ఒక ఇంపార్టెంట్ రూల్ ఉంది ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి, 3 సంవత్సరాల వరకు మీరు ఏ అబద్ధమైనా చెప్పండి, టొబాకో తీసుకున్నారనా తీసుకోలేదనా ఇంకే అబద్ధం మీరు చెప్పున్నా, 3 సంవత్సరాలు మీరు కడితే ఈ లోపు మీ టర్మ్ ఇన్సూరెన్స్ రిజెక్ట్ చేయకపోతే 3 సంవత్సరాల తర్వాత ఆ పర్సన్ కి ఏదైనా జరిగి ముందు తన అబద్ధం చెప్పాడు కాబట్టి మేము డబ్బులు ఇవ్వమని ఏ కంపెనీ చెప్పకూడదు. అలా కనిపెట్టాలంటే 3 సంవత్సరాలనే కనిపెట్టండి, 3 సంవత్సరాల తర్వాత ఏ రీజన్ చెప్పి, బికాస్ ఇది మనిషి చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి వస్తున్న డబ్బులు కదా, ఆ డబ్బులు ఆపద్దని ఐఆర్డి వాళ్ళు క్లియర్ గా టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి చెప్పారు. 3 సంవత్సరాలు ఒక పర్సన్ టర్మ్ ఇన్సూరెన్స్ కట్టారంటే తర్వాత లీగల్ గా టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేయడానికి లేదు, కంప్లీట్ గా డబ్బులు వాళ్ళ ఫ్యామిలీ బ్యాంక్ అకౌంట్స్ లో వేయాల్సిందే, ట్యాక్స్ ఫ్రీ, రూపాయి ట్యాక్స్ ఉండదు దాని మీద. మీరు ఆన్లైన్ లో తీసుకున్నా ఆఫ్లైన్ లో తీసుకున్నా ఇదే ప్రాసెస్, కంపెనీ వాళ్ళ కాల్ చేస్తారు, నేను చెప్పిన డాక్యుమెంట్స్ ని వాళ్ళకి అప్డేట్ చేస్తారు వాట్సాప్ లో ఆన్లైన్ లో, ఆ డాక్యుమెంట్స్ అందిన విదిన్ 24 అవర్స్ లో ఇప్పుడు నేను చెప్పిన కంపెనీస్ అయితే మీ డబ్బులు మీ ఫ్యామిలీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో వేస్తాయి. ఐ హోప్ ఇప్పుడు మీకు ఒక ఓవర్ వ్యూ, థియరిటికల్ గా కాదు ప్రాక్టికల్ గా ఏది తీసుకుంటే బెటర్ అనేది ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఎల్ఐసి రిలేటెడ్ గా నేను ఎందుకు డబ్బులు పెట్టలేదు, ఎల్ఐసి రిలేటెడ్ గా 2 టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటాయి, ఆన్లైన్ లో తీసుకున్న
అనేది టెక్ టర్మ్ ప్లాన్ అని ఒకటి ఉంటది. ఇది సీరియస్లీ మీరు ఓపెన్ చేయాలని ప్రయత్నించండి ఆన్లైన్ లో, వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళైనా చాలా కాంప్లికేటెడ్ మీరు దాన్ని వెతకడం కూడా. సెకండ్ ది జీవన్ అమర్, ఇది కొంత మంచి పాలసీయే కానీ ఆఫ్లైన్ లో ఏజెంట్ల ద్వారానే తీసుకోవాలి. త్రూ ఏజెంట్ల ద్వారా తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళ కమిషన్ కూడా ఇంక్లూడ్ అయ్యి మీరు ఆన్లైన్ లో ఇందాక మాట్లాడుకున్న ప్లాట్ఫామ్స్ అన్నిటికంటే కూడా చాలా ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది. ఈ జీవ నంబర్ ని ఆన్లైన్ లో పెట్టుంటే బాగుండేది కానీ ఇది ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ త్రూ ఏజెంట్స్ ద్వారానే తీసుకోవాలి. కమిషన్ యాడ్ అవడం కారణంగా అది చాలా ఎక్కువ పెరిగింది. సో కాబట్టే నేను ఎల్ఐసి లో డబ్బులు పెట్టలేదు. అండ్ క్లోజ్ చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, అలా మైండ్ లో ఉంచుకోండి. ఫస్ట్ ది, ఎంత ఏజ్ తక్కువ ఉంటున్నప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అంత తక్కువ డబ్బులు మీ దగ్గర నుంచి తీసుకుంటారు. మీరు చెప్పినన్ని సంవత్సరాలు, మీరు 60 కా 70 కా ఎన్ని సంవత్సరాలు టర్మ్ ఇన్సూరెన్స్ కావాలంటే అన్ని సంవత్సరాల వరకు మీరు తక్కువ ఏజ్ లో తీసుకున్నప్పుడు ఫిక్స్ అయిపోతుంది ఆ డబ్బులు. లెట్స్ సే నేను 21 సంవత్సరాల్లో తీసుకున్నాను, 500 రూపాయలు 1,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ తీసేసుకున్నాను, నేను అదే దాంట్లో కట్టుకుంటూ వెళ్తే ఇంకొక 10 సంవత్సరాలకా 20 సంవత్సరాలకా ఎప్పటికైనా ఇదే 500 కడతాను నెల నెల. బట్ నా సాలరీ పెరుగుతూ ఉంటుంది, టర్మ్ ఇన్సూరెన్స్ అలానే ఉంటుంది, నేను కట్టాల్సిన డబ్బులు అలానే ఉంటుంది, ఇన్ఫ్లేషన్ తో పెరగదు. కాబట్టి ఎంత తక్కువ ఉన్నప్పుడు మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అంత మంచిది. పెళ్లి కాకముందు తీసుకున్నా, పెళ్లి అయిన తర్వాత లైఫ్ అండ్ చిల్డ్రన్ మన ఏజ్ లోకి వస్తున్నప్పుడు మనం ఎలాగో పెంచుకోవచ్చు, పెంచుకునే ఆప్షన్ ఉంటున్న టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఎంత తక్కువ ఏజ్ ఉంటున్నప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అంత మంచిది. ఏజ్ ఎంత ఉంటున్నా నెగ్లెక్ట్ చేయద్దు, ఏజ్ పెరిగే కొద్ది టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెరుగుతుంది. ఎక్కడ తీసుకుంటారో అక్కడ లాక్ అయిపోతుంది, మీరు ఎంత వరకు తీసుకుంటారో అన్ని సంవత్సరాల వరకు అదే ప్రీమియం కడతారు. రెండవది, మీరు నెల నెల ఎంత ఇస్తానన్నా మీ యాన్యువల్ సాలరీకి 25 రెట్లకు మించి మీకు ఇవ్వరు. మీకు నెల నెల ఎంత జీతం వస్తున్నా సంవత్సరానికి ఎంత వస్తుందో చూడండి, దానికి 25 మల్టిప్లై చేయండి కాలిక్యులేటర్ తీసి. మీకు 5 లక్షల సాలరీ వస్తుందా ఇయర్లీ మల్టిప్లైడ్ బై 25 అంటే 1,25,00,000 మాత్రమే మీ మాక్సిమం ఇచ్చే టర్మ్ ఇన్సూరెన్స్ కవర్. ఇంకంతకు మించి మీరు ఏం చేయలేరు. ఒక దగ్గర ఒకటేసి ఇంకొక దగ్గర ఇంకొకటి వేద్దామన్నా అది వర్క్ అవ్వదు, అది యూజ్లెస్, డబ్బులు వేస్ట్. మీరు ఇంకా పెంచాలనుకుంటే యాక్సిడెంటల్ రైడర్స్ ఉంటాయి, యాక్సిడెంట్ లో చనిపోతే ఆ ఇస్తున్న టర్మ్ ఇన్సూరెన్స్ కి అడిషనల్ గా ఇంకొక 50 లక్షల కోటి రూపాయలు అలా అడిషనల్ గా తీసుకోవడమా, లేదంటే ఒకవేళ పిల్లలకి ఏదైనా ఎక్కువ డబ్బులు వెళ్ళాలి, వైఫ్ అండ్ హస్బెండ్ లో ఎవరికి రిస్క్ ఉన్నా వాళ్ళకి ఇంకా ఎక్కువ వెళ్ళాలనుకుంటే వైఫ్ పేరు మీద కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడమా. వైఫ్ కి ఎటువంటి ఇన్కమ్ నీడ్ లేదు, హస్బెండ్ ఇన్కమ్ మీద టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సాలరీడ్ పీపుల్ కి ఈజీగా టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు. బిజినెస్ చేసే వాళ్ళకి ఆర్ ఇలా యూట్యూబ్ ఛానల్స్ స్టాక్ మార్కెట్ ఉన్న వాళ్ళకంటే సాలరీడ్ పీపుల్ కి చాలా ఈజీగా ఇస్తారు. నాకు నెలలు పట్టింది అది యాక్సెప్ట్ చేయించుకోవడానికి. సో సాలరీడ్ పీపుల్ అయితే మీకు ఇది ఒక వరం లాంటిది, ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అండ్ సెక్షన్ 45 మీరు 3 సంవత్సరాలు కడితే చాలు, తర్వాత మీరు ఏ అబద్ధం చెప్పున్నారని తెలిసినా కంప్లీట్ గా డబ్బులు ఫ్యామిలీ మెంబర్స్ కి వేయాలని ఆర్డీ వాళ్ళు చెప్పారు కాబట్టి ఈ డబ్బులంతా కట్టాక వాళ్ళు ఇస్తారా లేదా అని భయాలు వద్దు. అండ్ ఆన్లైన్ లో తీసుకున్నా ఆఫ్లైన్ లో తీసుకున్నా మీరు కాంటాక్ట్ అవ్వాల్సింది ఆ కంపెనీ వాళ్ళకే. కాబట్టి మీకు ఆన్లైన్ లో ఏమాత్రం బేసిక్ అవగాహన ఉంటున్నా ఆన్లైన్ లో తీసుకోండి, కొంత ప్రీమియం తగ్గుతుంది, దాన్ని మీరు ఫర్దర్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు లోన్స్ ఎక్కువగా ఉండి మీ పేర్ల మీద అప్పులు, ఇంటి లోన్స్ అనో లేకపోతే ఇంకేదైనా ఇతర లోన్స్, బయట తీసుకున్న లోన్స్ ఇవేమైనా ఎక్కువగా ఉంటే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బులు అప్పులు వాళ్ళకి వెళ్ళిపోద్దనే భయం మీకుంటే MWP యాక్ట్ అని ఉంటుంది. ఈ యాక్ట్ అండర్ లో మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇది కొత్తగా తీసుకుంటున్నప్పుడే వర్తిస్తుంది. తీసుకుంటే మీ మీద 1,000 కోట్ల అప్పులైనా ఉండనివ్వండి, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ లో 1 రూపాయి కూడా వాటికి వెళ్ళదు, లీగల్ గా మొత్తం ఆ ఫ్యామిలీకే వెళ్తుంది. తీసుకుంటున్నప్పుడు మీకు వాళ్ళు కాల్ చేస్తారు కదా, మీరు ఆన్లైన్ లో ప్రాసెస్ చేసినప్పుడు పాలసీ బజార్ వాళ్ళు, నెక్స్ట్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా కాల్ చేసినప్పుడు MWP యాక్ట్ లోనే నా ఇన్సూరెన్స్ ని ఓపెన్ చేయమంటే వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఇంకేదైనా మీకు ఫర్దర్ గా క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో అడగండి. నేను ఇలా చెప్పాక కూడా 500 700 నెల ఇప్పుడు నాకు అవ్వదు, నా మంత్లీ బడ్జెట్ లో నాకు అంత స్పేస్ లేదు, అన్ని ఖర్చులకే పోతున్నాయి అనుకున్న ఫస్ట్ లింక్ ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి నెల నెల మీకు ఎంత అవుతుందో చూడండి, నోట్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఎంత అవుతుందో చూసుకోండి. నెక్స్ట్ బర్త్డే వచ్చేలోపు, బికాస్ ఏజ్ పెరిగితే డబ్బులు పెరిగిపోద్ది, నెక్స్ట్ బర్త్డే వచ్చేలోపు మోస్ట్లీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసేసుకోవడానికి ప్రయత్నించండి. బట్ ఫస్ట్ మీకు ఎంత అవుతుందో తెలియాలి కదా, దాన్ని బట్టి నెక్స్ట్ ప్లాన్ చేసుకోవడానికి క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి నేను చెప్పిన వాటిల్లో మీకు ఏది బెనిఫిట్ అనిపిస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకుని ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ని ప్లాన్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను ఆన్సర్ చేయడానికి నెక్స్ట్ వీడియోస్ లో ప్రయత్నిస్తాను. అండ్ చాలా మంది కొన్ని కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు వెళ్ళి మేము ఆల్రెడీ టర్మ్ ఇన్సూరెన్స్ అప్లై చేస్తున్నాం, అప్లై చేసినా మాకు రావట్లేదు, రిజెక్ట్ చేస్తున్నారు, చిన్న చిన్న రీజన్స్ చెప్పి రిజెక్ట్ చేస్తున్నారు అంటున్నారు. ఏ టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఆనందంగా టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వదు, వాళ్ళు ఎన్ని రకాలుగా చూడాలి అన్ని రకాలుగా చూసి మనకి ఏమీ కాదు ఆ పర్సన్ అనుకుంటేనే టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు. ఒకవేళ మీకు ఏమైనా పెద్ద పెద్ద కంపెనీస్ రిజెక్ట్ చేస్తుంటే చిన్న చిన్న కంపెనీస్ దగ్గర ట్రై చేయండి, అప్పుడే మార్కెట్ లో ఉంటున్న కొత్త కొత్త కంపెనీస్ మీకు లిస్ట్ లో కూడా కనిపిస్తాయి, కొత్త పేర్లన్నీ ఉంటాయి. సో వాటిలో ట్రై చేయండి, బికాస్ మీరు ఎక్కడ తీసుకున్నా రావాల్సిందే డబ్బులు లాస్ట్ కి. బట్ కొత్త కంపెనీస్ ఏంటంటే ఈజీగా టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ఆర్ మార్కెట్ లో ఎదగడానికి ఎక్కువ మంది వాళ్ళ దగ్గర టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారని చూపించడానికి అండ్ క్లైమ్ అప్పుడు కూడా పాస్ చేసేయాలి, వీళ్ళకి మన నెంబర్స్ ని ఇంప్రూవ్ చేయాలని కూడా ప్రయత్నిస్తుంటారు. రిస్కే, బట్ మీకు పెద్ద కంపెనీస్ ఇవ్వట్లేదు రిజెక్ట్ చేస్తున్నాయంటే చిన్న కంపెనీస్ దగ్గర ట్రై చేయండి, ఇది ఒక సజెషన్ అంతే. అంతేకాని మీరు చిన్న కంపెనీస్ దగ్గర తీసేసుకోండి అని చెప్పడం కాదు, మనకి పెద్ద కంపెనీస్ నేను పర్సనల్ గా HDFC లైఫ్ లో తీసుకోవడానికి ప్రధాన కారణం వాళ్ళ సర్వీస్ చాలా ప్రీమియం గా అనిపించింది అండ్ యాక్సిడెంటల్ డిజేబిలిటీ రైడర్ ప్రైమ్ రీజన్ అయితే ఆ రెండు రీజన్స్. లేదంటే నేను మ్యాక్స్ లైఫ్ దగ్గర తీసుకునేవాడిని, లేదంటే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ అయినా తీసుకునేవాడిని, లేదు నాకు ఈ రైడర్స్ ఏవి వద్దు అనుకుంటే నేను మిగిలిన ఏ టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర అయినా తీసుకునేవాడిని. ఖచ్చితంగా ఇదే బెస్ట్, ఇవి వేస్ట్ అని కాదు, బట్ నాకుంటున్న
పర్సనల్ ఒపీనియన్స్ కి, వాళ్ళ కస్టమర్ కేర్ వస్తున్న సపోర్ట్ కి, అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా స్మూత్ గా మనకి ముందుకు వెళ్ళిపోయి క్లైమ్ రిలేటెడ్ గా బెనిఫిట్స్ కోసం అండ్ యాక్సిడెంటల్ డిజేబిలిటీ రైడర్ కోసం మాత్రమే నేను HDFC లైఫ్ తీసుకున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించిందని. ఏమాత్రం డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో అడగండి. లైక్ అడగట్లేదు ఇంతవరకు చెప్పిన తర్వాత, నచ్చింది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని మీకు నలుగురికి షేర్ చేయండి. సంపాదించిన ప్రతి ఒక్కరికి దీన్ని షేర్ చేయండి. వాళ్ళకి తెలియాలి వాళ్ళ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ సేమ్ గా ఉండాలన్నా, ఆర్థికంగా వాళ్ళు ఇబ్బందులు పడకూడదన్నా మన వాళ్ళు చెప్తూ ఉంటారా, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలని. అదేదో చిన్న సామెతలా కాదు, ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ థింగ్. సంపాదిస్తున్న ప్రతి ఒక్కరు నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఏది బెస్ట్ అనేది ఇప్పుడు వీడియో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.